మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు. ముందుగా ఈ లైవ్ చూస్తున్న ప్రతి సోదరి సోదరుడు దయచేసి షేర్ చేయండి. నేను ఎప్పుడు అడగలేదు, మొట్టమొదటిసారి అడుగుతున్నా. ఈరోజు నేను ముఖ్యంగా లైవ్లోకి రావడానికి కారణం మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని రోజులుగా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ సునకానందం పొందుతున్నటువంటి దీపికా కడారి అలియా సుసాన్ కడారి గురించి కొన్ని కరెంట్ అఫైర్స్ మాట్లాడదామని చెప్పి నేను లైవ్లోకి రావడం జరిగింది. పార్టీలకు సంబంధం లేదండి ఇది, ఓన్లీ నా వ్యక్తిగతంగా దీపికా కడారి అలియా సుసాన్ కడారి చేస్తున్నటువంటి విషయాలు బయటపెట్టడం కోసమే ఈ లైవ్ పెడతాం జరుగుతుంది. సుసాన్ కడారి దాని యొక్క కరెంట్ అఫైర్ చెప్పడం కోసం. ఈవిడి భగవంతుడు నోరిచ్చాడు కదా అని ఏది బడితే అది మాట్లాడుతూ ఎంతోమందికి అండగా నిలబడుతున్నటువంటి మెగా ఫ్యామిలీ గురించి, మెగా ఫ్యామిలీ అంటే మాకు ఒక సొంత కుటుంబం అండి, అటువంటి మా కుటుంబంలోని ఆడవారి గురించి ఈ సుసాన్ కడారి అంటే ఇది అమెరికా వెళ్ళేదాకా కూడా దీని పేరు సుసాన్ కడారిగానే ఉంది. అమెరికా వెళ్ళిన తర్వాత ఒక పార్టీ ఒకళ్ళతో పుచ్చుకున్న తర్వాత దీపికా కడారిగా మారడం జరిగింది. అప్పటి వరకు ఇది సుసాన్ కడారి. ఈ సుసాన్ కడారి హైదరాబాద్లో పీజీ కాలేజీలో ఎంసీఏ చేస్తూ ఎంతోమందితో అఫైర్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ అఫైర్స్ అంటే ఎలా అంటే ఈ కరోనా నిన్న కాక మొన్న వచ్చిందండి బాబు. అప్పుడు వచ్చి ఉంటే ఈ గొప్ప ముండ మొత్తం అందరికి అంటించేసాను. అందరి నోట్లో పెట్టడమే తప్ప తీయడం లేదు. ప్రతి ఓన్ నోట్లో పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. అది నోరా గొబ్బు ముండ మున్సిపాలిటీ తొట్ట కొంచెం మారవే బాబు. నీ గురించి తవ్వుతుంటే ఎదుటి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నావు, అసలు నీ వ్యక్తిగత జీవితం ఏంటి? అసలు ఈ సుసాన్ కడారి అలియాస్ దీపికా కడారి అలియాస్ సుసాన్ కడారి ఎవరా అని చెప్పి ఒక చిన్న రాయేస్తే నీ హిస్టరీ బయటపడుతుంటే చూస్తుంటే నీ అమ్మ ఇంత పనికి మాలిందా, ఇది ఇంత గొప్ప ముండ అనిపిస్తుంది. కాలేజ్ చదువుతూ ఆ ప్రిన్సిపల్తో రాసేళ్ళంటే పూర్వం పోకముండ నీ అమ్మ నువ్వు అసలు మంచివేనా? ఆ నోట్లు నోరెట్టుకోవడం ఏంటే రే పోను అక్కడ తాగేవా? ఆ మూల మొదలెట్టు కింద కాడి నుంచి పైదాకా అందరి నోట్లు నోరెట్టేయడమే. ఆ భగవంతుడు బతికించాడమ్మ తల్లి. అప్పట్లో కరోనా అన్నది లేకుండా పోయింది. ఒంటికి పాటిగా హైదరాబాద్ సగం గొప్ప పట్టించేద్దు. మారు, ఇప్పటికైనా మారు. ఎదుటివారి వ్యక్తిగా జీవితాల గురించి మాట్లాడే ముందు ఒక్కసారి వెనక ముందు ఆలోచించుకో. మాట్లాడమంటావా ప్రిన్సిపాల్ డేవిడ్ గురించి మాట్లాడమంటావా? లేకపోతే అదే కాలేజీలో ఎంతమంది నోట్లో నోరెట్టుకుని నువ్వు దిగిన ఫోటోలు అయితే కానీ, ఆ నోట్లో నోరెట్టి నువ్వు సప్లించిన సీక్రెట్లు అయితే కానీ, ఎవడెవడి దగ్గర ఏ విధంగా ఎంతెంత ఎత్తుకుని పోయేవు, ఎవరి చేత ఏ విధంగా మింగించుకున్నావు అన్నీ మాట్లాడమంటావా? నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది దీపికా కడారి అలియాస్ సుసాన్ కడారి. అసలు నీకు మొగుడున్నాడా? మొగుడున్నాడా అని అడుగుతున్నా. ఎంతమంది రొంకు మొగుళ్ళ నీకు? ఎంతమందిని వేసుకుని తిరుగుతావే నువ్వు? ఒక జాతిని ఉద్ధరించడానికి, ఒక జాతిని కాపాడటం కోసం, ఒక జాతి కోసం పోరాటం చేస్తున్నావా? ఒక మతాన్ని కాపాడటం కోసం, ఒక మతాన్ని నిలబెట్టడం కోసం పోరాటం చేస్తున్నావా? ఏం పోరాటం చేస్తున్నావు? జాగ్రత్త,
సున్నుండు కింద చుట్టి సంకల ఇంటర్వ్యూలతో సున్నుండు చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మరీ తినిపిస్తాం. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు తెలుసుకో. నువ్వు కాలేజ్ అయిన వెంటనే ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్న ప్రేమించి పాపం అన్యాయంగా సంవత్సరం తిరగకుండా అతను వదిలేసి ఇడాకులు ఇచ్చేసి ఇంకొకటి ఎవడో రంకు మొగ్గుని వేసుకుని స్టార్ట్ అయిన నీ ప్రస్థానం క్రిస్టియన్గా స్టార్ట్ అయ్యి తర్వాత ముస్లింగా మారి మరలా క్రిస్టియన్గా మారి యుఎస్ఏకి వెళ్ళి మళ్ళీ ఈరోజున యుఎస్ఏలో కూర్చుని నేను పలానా క్రిస్టియన్ నేను ఇదంటూ మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎలా ఇప్పుడు నేను పలానా ఒక జాతికి సంబంధించిన దాన్ని అంటూ మాట్లాడుతున్నాం ఆ జాతికి సంబంధించిన దానివే అనుకుందాం. అయితే నువ్వు హిందువుగా మారినట్టేనా, నువ్వు హిందువుగా మారినట్టేనా అంటే ఎన్ని మతాలు మారుతావు, ఎన్ని రొంకులు వేస్తావు, ఎన్ని విధాలుగా మారుతూ ఉంటావు. బోకుముండా దీపికా కడారి, దిస్ ఈజ్ ఫర్ యూ, నీ ఒక్క దానికి మాత్రమే జాగ్రత్త. నువ్వు ఈ రోజున ఒక లెటర్ రిలీజ్ చేసిందండి దీపికా కడారి. ఆ లెటర్ ఏంటంటే, అందుకని ముందు ఇంకొక మంచి విషయం చెప్పాలి, మంచి విషయం కదా, దీని అమ్మ బోకు వద్దు బూతులు వచ్చేస్తున్నాయి. ఇది ఎంత అంటే అన్యం పుణ్యం తెలియనటువంటి అనాథ పిల్లలను అమెరికా తరలించి అమెరికాలో ఈ బోకుముండ వారి యొక్క మాన ప్రాణాలతో ఆడుకుంటుందండి. ఆడపిల్లల మాన ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న బెకారు బోక, సారీ, ఇది దీపికా కడారి అలియా సుశాంత్ కడారి. జాగ్రత్త, నీ అన్నీ బయట పెడతాం, ప్రతిదీ బయట పెడతాం, ఖబర్దార్ మారు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం మానే. ఏం మాట్లాడుతున్నావు, నాగబాబు గారిని మెగా ఫ్యామిలీని కుక్కలు అవి ఇవి అంటూ నోరుంద కదా, నేది పడితే సంబోధిస్తావా ఖబర్దార్. పాపమే చిన్నపిల్లలే, అన్యం పుణ్యం తెలియని అనాథ పిల్లలే, అనాథ పిల్లల్ని తీసుకెళ్ళి రొంకు సాగించాలని నీకు ఎట్లా అనిపించిందే? నీకే విచారం చేయాలని ఉంటే నువ్వు చేయి, నువ్వు తొంగు తొంగు అంటున్నావు కదా, ఎవడిని పక్కన పెడతాడు, పక్కనే పైకెత్తి కిందకెత్తి చూపిస్తూ మొత్తం ఇప్పేసుకుని తిరుగుతున్నావు కదా, ఆ ముళ్ళ నుంచి ముళ్ళకి తిరుగు, నిన్నెవడో కాదనట్లా నువ్వెలాగైనా తిరుగు. పాపం పుణ్యం తెలియని అనాథ పిల్లలు ఏం చేశారే, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ చేత ఎలా చేపించాలనిపించింది పోరం బూకుముండా. ఖబర్దార్, అన్నీ బయటికి లాగుతాం, నీ వ్యక్తిగత జీవితానికి వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు వచ్చి కావాలని మా ఫ్యామిలీ గురించి, మా మెగా ఫ్యామిలీ గురించి, మా వ్యక్తిగత జీవితాల గురించి నువ్వు మాట్లాడావు కాబట్టి ఈ రోజున నీ జీవితాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇది ఇంకోటి ఏంటంటే, ఒక పోస్ట్ పెట్టిందండి. ఆ పోస్ట్ ఏంటంటే, కొన్ని మాటలు ఆవేశపూరితంగా మాట్లాడినవి కానీ ఉద్దేశపూర్వకంగా కావు. వాటికి సాటి మనిషిగా మనోభావాలు ఇబ్బంది పడినప్పుడు క్షమాపణలు కోరడం రాజకీయ సాంప్రదాయం. నేను కూడా వాటికి కట్టుబడి ఉన్నాను. నేను చెప్పేది ఒక్కటే, సాటి మహిళ మీద తప్పుడు వ్యాఖ్యలు చేసే కుసంస్కారం నాకు లేదు. గతంలో కూడా మహిళ పక్షపాతిగానే ఉన్నా. ఇక కోపకులం విషయంలో నేను ఎవరిని కించపరచలేదు. కానీ ఇలా ఫోటోలు మార్పు చేసి ఇష్టానుసారంగా కుసంస్కారంతో ఒకరి జీవితాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే నా మాటలు నేను వెనక్కి తీసుకోగలను. కానీ మీరు వ్యవహరించిన పద్ధతి వెనక్కి తీసుకోగలరా? మీ తల్లి చెల్లి విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు పొరుగువారు చేసినప్పుడు వచ్చే బాధ మీ వ్యక్తిగతానికే వదిలేస్తుందంటండి. ఈ ఎవరైతే ఉన్నారో, ఈ సుశాంత్ కడారి వేసిన రొంకే కానీ వేయని రొంకు లేదు, వసే బోకుముండా. వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చింది ఎవరు, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడింది ఎవరు? నువ్వు కాదా సుశాంత్ కడారి అలియాస్ దీపికా కడారి? నువ్వు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడావు కాబట్టి మేము నీ వ్యక్తిగత జీవితాల్లోకి రావడం జరిగింది. అసలు ఈ దీపికా కడారి ఎవరని ప్రస్తావన తీసుకొచ్చి ముందుకెళ్తే, నువ్వు కాలేజీలో సాగించిన రొంకులు, డేవిడ్తో కలిసేసిన యాసాలు, ఇంకా ఎవడెవడి నోట్లో నోరెట్టి ఎంతమందిని మింగించుకుని మింగేసి అక్కడ దాకా వెళ్ళి ఎయిర్పోర్ట్లో సుశాంత్ కడారిగా మారిపోయి అక్కడి నుంచి
ఒక పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత దీపికా కడారిగా మారినటువంటి నీ యొక్క వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడటం లాగడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా ఫేక్ ఫోటోలు ఫేక్ వీడియోలు బయటకు తీస్తున్నారంటున్నారు. ఒసే సన్నాసం ఉండా, అక్కడ ఫేక్ ఫోటోలు లేవు, ఫేక్ వీడియోలు లేవు, అంతా ఒరిజినలే. నువ్వు ఎవడెవడికి ఫోన్ చేసి ఎవడెవడితో బట్టలు ఇప్పు కూర్చుని మాట్లాడుకున్నావు, ఎవడెవడితో తిరిగి ఎవడెవడ పక్కన పడుకుని మింగించుకుని ఉన్నావు, అవి మాత్రమే వచ్చినాయి బయటికి, అవి మాత్రమే ట్రోల్ అవుతున్నాయి. అవన్నీ వాస్తవాలే, వాస్తవాలే. ఎక్కడ కూడా ఆ వాస్తవాలు స్ప్రెడ్ చేయడం మెగా అభిమానులకి తెలియదు. నువ్వు గుర్తు పెట్టుకోవాలా, నువ్వు ఏ నోటితో అయితే మా మెగా ఫ్యామిలీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడావు, అదే నోటితో పేరు పేరున ప్రతి ఒక్కరికి బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాలి లైవ్ వీడియో పెట్టి. అప్పటి వరకు నిన్ను ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. సుశాంత్ కడారి అలియాస్ దీపికా కడారి పేరు పేరున నాగబాబు గారి దగ్గర మొదలుపెట్టి నాగబాబు గారి గురించి నువ్వే విధంగా వ్యక్తిగా జీవితం మాట్లాడేవారు. నాగబాబు గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలా? నాగబాబు గారి అమ్మాయి మా సోదరి నీ హారికకి బహిరంగ క్షమాపణలు చెప్పాలా? మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలా? వావిడి భార్యల గురించి మాట్లాడావు, మా పవన్ కళ్యాణ్ గారి భార్య పిల్లలకు కూడా నువ్వు బహిరంగ క్షమాపణలు చెప్పాలా? దేవుడు మహనీయుడు మహానుభావుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అతని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడావు బోకుముండా, మా మెగాస్టార్ చిరంజీవి గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలా? మా అన్న రామ్ చరణ్ గారి గురించి మాట్లాడేవే పంది సన్నాసిముండా, రామ్ చరణ్ గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలా? మా దేవత మా ఇంటికి వచ్చిన దేవత ఉపాసన గురించి మాట్లాడావు, ఉపాసన గారికి నువ్వు బహిరంగ క్షమాపణలు చెప్పాలా? అదేవిధంగా అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడావు, అల్లు అరవింద్ గారి గురించి మాట్లాడావు, అల్లు సిరీస్ గురించి మాట్లాడావు, వీళ్ళందరికీ కూడా బహిరంగ క్షమాపణలు చెప్పాలి. బస్తీ మీద సవాల్ ఇది, బాబినాయుడు సవాల్, కోనసీమ కుర్రోడి సవాల్, లేకపోతే ఖబర్దార్, ఖబర్దార్ అని చెప్తున్నా. ప్రతి ఒక్కరికి నువ్వు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడావు కాబట్టే నీ వ్యక్తిగత జీవితాల గురించి నీ వ్యక్తిగతం గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, మాట్లాడాం. ఇంకొక చిన్న విషయం అండి, ముఖ్యంగా ఆ దీపికా కడారి పెట్టే పోస్టుల కింద కొంతమంది అందరినీ నేను అన్నో ఏ పార్టీకి సంబంధం లేదు వ్యక్తిగతంగా బూతులు పెడుతూ సునకానందం పొందుతున్నారు. వాళ్ళ ఐడీలతో సహా వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాలు కూడా మా దగ్గరకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కామెంట్ పెట్టేశాం కదా అయిపోయింది కదా అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది బయటకు లాగుతాం, ప్రతి ఒక్కడు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలా, వదిలే ప్రసక్తి ఎట్టి బస్తు లేదు. మరోసారి తెలియజేస్తున్నా, ఇక ముందు ఎవరైనా సరే మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే పోసుకునే విధంగా చేయబోతున్నాం, చేసి తీరుతాం. మెగా ఫ్యామిలీ అంటే చునకన అయిపోయింది ప్రతి ఓడికి, ఖబర్దార్. బరి తెగించి ముందుకు వచ్చి కూర్చుంటే నీకంటే ఎక్కువగానే మాట్లాడతాం. మా సహనంతో మా ఓపికతో మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఒక మతానికి ఒక మతం కోసం లేకపోతే ఒక కులం కోసం లేదా ఒక ఈ విషయం కోసం కాకుండా ప్రతి కులాలను గౌరవించుకుంటూ ప్రతి మతాలను గౌరవించుకుంటూ ముందుకు సాగే వ్యక్తిత్వం మాలో ఉంది కాబట్టి మెగా అభిమానులు అయితే కానీ మెగా ఫ్యామిలీలు అయితే కానీ అందరినీ కలిసికట్టుగా ముందుకు సాగుతూ ఉంటారు. మెగా ఫ్యామిలీ అంటే ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు అభిమానిస్తేనే ఈరోజున మెగా ఫ్యామిలీ అక్కడ ఉంది. ఆ మెగా ఫ్యామిలీ కూడా ఎవరైతే వాళ్ళని ఇష్టపడుతూ అభిమానిస్తూ ముందుకు సాగుతున్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుని వాళ్ళందరినీ అభిమానిస్తూ ముందుకు సాగే ఫ్యామిలీ ఒకే ఒక్కటి మెగా ఫ్యామిలీ. కొంతమంది అనవసరంగా నిజ నిజాలు తెలుసుకోకుండా బూతులు పెడుతూ సునకానందం పొందుతున్నారు. మరొకసారి తెలియజేస్తున్నా,
జాగ్రత్త, బూతులు పెట్టే ముందు జాగ్రత్త, కామెంట్ పెట్టే ముందు జాగ్రత్త. ప్రతి ఒక్కరికే కుటుంబం ఉంది, ప్రతి ఒక్కరికే ఫ్యామిలీ ఉంది. నీ ఫ్యామిలీలో నీ చెల్లిని నీ అక్కనే తీసుకొచ్చి ఇదే విధంగా మాట్లాడితే నువ్వు ఇలాగే కూర్చుని ఉంటావా? వ్యభిచారం చేసుకునే బోకుముండా, ఒక వ్యభిచారం చేసుకునే బోకుముండా నీ అమ్మనో నీ అక్కనో నీ తల్లినో నీ చెల్లినో ఇదే విధంగా మాట్లాడితే నువ్వు చూస్తూ అలాగే కామెంట్లు పెట్టుకుంటూ పోతావా? మారు, ఇప్పటికైనా మారు. దీపికా కడారి అలియా సుశాంత్ కడారి, నీవు గనక 24 గంటలలోపు బహిరంగ క్షమాపణలు లైవ్ వీడియో పెట్టి చెప్పాలా? నువ్వు పేపర్ మీద 4 ముక్కలు రాసి పెట్టినంత మాత్రాన మాకు సరిపోదు. నువ్వు ఏ విధంగా అయితే ఇలా సింపేసుకుని, ఇలా ఎత్తేసుకుని, లాగేసుకుని, పీకేసుకుని, సవాల్ 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 దీపికా కడారి సవాల్ సవాల్ అంటూ తొళ్ళగొట్టుకున్నావు, ఇంతింత తొళ్ళగొట్టుకున్నావు, ఆ తొడలన్నిటిని అనగదొక్కుని నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసినటువంటి తప్పుని తెలుసుకుని ఏదో రాసినను రాయడం కాదు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మెగా ఫ్యామిలీలో ఉన్న సభ్యులందరికీ, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి, అందులో ఉన్న ఆడవారికి పేరు పేరున బహిరంగ క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా ఒక కులాన్ని కించపరుస్తూ, ఒక కులాన్ని అవహేళన చేస్తూ నువ్వు మాట్లాడటం జరిగింది. ఆ కులానికి సంబంధించిన సభ్యులందరికీ కూడా నువ్వు లైవ్ వీడియో పెట్టి బహిరంగ క్షమాపణలు చెప్పాలా? నీ నోటితో నువ్వు ఏ విధంగా అయితే చించేసుకున్నావు? కోపంటే బలుపు, బలుపంటే కోపు, పువ్వు అని అదే చెప్తున్నా. నీ బతుకు చెడా, లుచ్చాదానా? నువ్వు చేసే యాసాలన్నీ బయట పెడితే నువ్వు ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నావు? ఆ పార్టీ సభ్యులే చెప్పు తీసి తరిమి తరిమి కొడతారు. త్వరలోనే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ పార్టీ సభ్యులు నిన్ను చెప్పు తీసుకుని తరిమి తరిమి కొట్టే రోజు తొందరలోనే ఉందని చెప్పి తెలియజేస్తున్నా. నువ్వు చేసిన ప్రతి రొంకు బయట పెట్టబోతున్నావు, బయట పడబోతుంది, పడుతూనే ఉన్నాయి పుట్టగొడుగుల్లాగా. నువ్వు దీన్ని ఎక్కడితో ఆగాలన్నా, ఇక్కడితో అయిపోవాలన్నా నువ్వు చేయాల్సింది ఒక్కటే. ముందుగా నువ్వు వ్యక్తిగత జీవితం గురించి, మెగా ఫ్యామిలీ యొక్క వ్యక్తిగత జీవితాల గురించి, అందరూ ఉన్న ఆడవారి గురించి, అంటే మా ఫ్యామిలీ సభ్యుల గురించి మాట్లాడావు కాబట్టి ముందు వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్తే ఆగిపోద్ది, లేకపోతే ఇంకా ముందుకు ఇలాగే సాగుద్దని చెప్పి మరి తెలియజేస్తున్నా. మాకు పేపర్ మీద రాయడం కాదు, బహిరంగ క్షమాపణలు ఏ నోటుతో అయితే చించేసుకుని పీకేసుకున్నావో అదే నోటుతో బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాలా? ఎస్, బలుపుతోటే మాట్లాడుతున్నాం, చెప్పాలి, చెప్పి తీరుతో చెప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దయచేసి నేనేమైనా తప్పుగా కనుక మాట్లాడితే నన్ను క్షమించండి, ఎందుకంటే ఆవేశంలో, ఆవేశపూరితంగా కొంచెం ఆవేదనకు గురైపోయి నేను ఈ విధంగా మాట్లాడటం జరిగింది. దీపికా కడారి గారు అలియాస్ సుశాంత్ కడారి, నేను నీ గురించి వ్యక్తిగతంగా కాదు, కావాలి మాట్లాడాలని అయితే నేను మాట్లాడలేదు, ఏదో ఆవేశపూరితంగా ఆవేదనతో గమ్మునే మాట్లాడేయడం జరిగింది. అంతకుమించి ఏమీ లేదు, నీకు నాకు పర్సనల్గా ఏమీ లేదు, అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. సరేనా దీపికా కడారి, నేను ఏదో ఆవేశంలో, ఆవేశపూరితంగా, ఆవేదనతో, బాధతో ఏదో మాట్లాడేసాను, అర్థం చేసుకో ఉంటా. మరి ఇక ముందు ఎవరైనా మెగా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే ఖబర్దార్, ఖబర్దార్, ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి, చెప్పి తీరాలి దీపికా కడారి, చెప్పిస్తాం. జై మెగా ఫ్యామిలీ, జై జై మెగా ఫ్యామిలీ, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.